మూడు దశాబ్దాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కలల పుత్రిక అందరినీ వారి ఎత్తిపోతల పథకం ఆ మహానుభావుడు మూడు దశాబ్దాల క్రితం ఆలోచించిన ఈ కార్యక్రమం ఇవాళ కార్యరూపంలో దాల్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచినీళ్ళ పథకంగా శంకుస్థాపన చేసిన కార్యక్రమం ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఈ అంద్రినేవా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం మమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాలువల మీదే ఉండి డెఫినెట్గా పోలవరం ప్రాజెక్టుకి 3,000 కోట్ల రూపాయలు అయితే తప్ప మరి పనులు వేగవంతం అవన పరిస్థితి ఉంది. మా అధికారులంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా చూపించారు. మరి ఆ ప్రాజెక్ట్ సీఈఓగా కూడా దినేష్ కుమార్ గారు వచ్చారు, మెంబర్ సెక్రటరీ కూడా గుప్తా గారిని వేశారు. మా అధికారులు కూడా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పనులు ప్లస్ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంకా ఏ విధంగా ఎట్లా బడ్జెట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 2018 జూన్కి పూర్తి అవ్వాలి దాని ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే లోపల పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషను 6 నెలల దాకా టెండర్లు రావని ఈ కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎత్తిపొడిశారు. ఇవాళ జనవరి 1 కల్లా జీవో నెంబర్ 1 పట్టిసీమ లిఫ్ట్ జీవో ఇచ్చాం. ఫిబ్రవరి 22, 23 కల్లా టెండర్లు ఫైనల్ చేశాం. మార్చి 1 వీక్ కల్లా పనులు మొదలు పెడుతున్నాం. 2015లో గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి ఆ మేరకు 8,500 క్యూసిక్లు ఏదైతే ఎత్తిపోస్తున్నామో వరద వచ్చినప్పుడు ఫ్లడ్ తీసుకొచ్చి గండికోటలో పెడతాం. అంద్రినివా ద్వారా ఇటు జీడిపల్లి తీసుకొస్తాం. ఏదైతే ఆ 8,500 క్యూసిక్లు ఉన్నాయో ఆ నీళ్ళని ఇటు గాలేరి నగిరి అంద్రినివాకి ఇచ్చినట్టయితే రాయలసీమ కరువు పీడిత ప్రాంతం 4 జిల్లాల్లో కూడా సస్యశ్యామలం అవుతుంటే పట్టిసీమ లిఫ్ట్ ఎందుకు? అంటే పోలవరం ప్రాజెక్ట్ 4 సంవత్సరాలు అయ్యే లోపల అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 600 టీఎంసీలు రాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇటు గుంటూరులో ప్రకాశంలో ఇబ్బందులు పడుతున్నాం. దానికే మా బాధనే ఆవేదనే ముఖ్యమంత్రి గారు మేము తెలియజేశాం. డెఫినెట్గా మళ్ళీ మా అధికారులు వెళ్తారు, మేము వెళ్తాం. డెఫినెట్గా ఆ డబ్బుల్ని ఎట్లా 1,000 కోట్లకు మార్చుకోవాలనే మా దగ్గర 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారయ్యా. వాళ్ళ మనోభావాలు ఉన్నాయి, వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. వాళ్ళు ఒకటే నమ్మం, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వనరులు ఉన్నా అతిపెద్ద వనరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మారు, రామారావు గారి ఆశయాలు నమ్మారు, రామారావు గారి స్ఫూర్తి మా దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ మాకు సంకల్ప ఫలాలు. ఆశీస్థితికి మేము రామారావు గారి ఆత్మగౌరవం, చంద్రబాబు నాయుడు గారి ఆత్మవిశ్వాసంతో నిధులు తీసుకొస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. పోలవరం ప్రాజెక్టుని 2018 జూన్కి పూర్తి చేసే వరకు విశ్రమించేది లేదు. ఆ కార్యక్రమంలో భాగం ముందుకెళ్తాం. గోదావరి జిల్లాలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి తీసుకెళ్తున్నారు. 18 అంద్రినివా కాలువలు అయితే ఆ రోజు పూర్తి స్థాయిగా కూడా చేస్తామని కాంట్రాక్టర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చి ఆ రోజు నుంచి కనీసం వాళ్ళు ఎక్సెస్ కూడా బిల్లులు చేసుకుని వెళ్ళిపోయారు. ఇంతవరకు కూడా కాంట్రాక్టర్ అనేవాడు కూడా ఎక్కడున్నాడు కూడా తెలియని పాపాన్ని అయితే పోలేదు. కనీసం ఇప్పుడైనా ఉమానగారు మన సీఎం గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కాంట్రాక్టర్ కూడా పిలిపించి ఎక్కడైతే వర్క్స్ అన్ని ఆగిపోయినాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇది పూర్తి వర్క్ కూడా స్టార్ట్ చేయించేసిన తర్వాత అంద్రినివా కాలువ కూడా పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంతా నీళ్లు ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా అంద్రినివా కాలువ పూర్తి చేసి మొత్తం అన్ని చెరువులకి కూడా అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు కూడా నీళ్లు ఇచ్చి తెలుగుదేశము బీజేపీ కూటమి ఇక్కడ తెలుగు ప్రజలు గెలిపించారు ఎంతో నమ్మకంతో. అటువంటిది కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది, ప్రజల్ని మోసం చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా ఏమున్నా వాళ్ళు కూడా తెలుసుకొచ్చి తొందరలోనే అండి చూపిస్తాం. తప్పకుండా ఇదే ఇలా కంటూ అయితే ఎవరిని వదిలేదు లేదు, వాళ్ళే ప్రజలు తిరిగినప్పుడు ఇక్కడ అంతే కదా. అప్పుడు ఆనాడు రామారావు గారు ఏం చేశారు, అందరు మొత్తం అపోజిషన్ మొత్తం పార్టీ అలాంటి ఒక తాటి మీద తీసుకొచ్చి చైర్మన్ గా ఉండి ఇక్కడ త్యాగం చేసి ఇక్కడ ఊడిపోయి అక్కడ అయినా మనకు కావాల్సిన సుస్థిరమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో తెచ్చుకుని నిధులన్నీ సమకూర్చుకోవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక అనాథ రాష్ట్రం, ఒక దిక్కు లేని రాష్ట్రం, ఒక రాజధాని లేని రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ఎలా అన్ని రకాలుగా పైకి తీసుకోవాలన్నది ఇవాళ బడ్జెట్ లో కూడా చూడండి. మీరు గ్రామీణ అభివృద్ధి గురించి అయితే వ్యవసాయ పరంగా అయితే మీరు చూస్తేనేమి, మళ్ళీ సదుపాయాల విషయాలకు చూస్తేనేమి చాలా మంది చేయి చూపించింది మొత్తం దేశం అంతటా కూడా ఇటు రాష్ట్రమే కాకుండా. సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్న త్వరగతిన మొత్తం దేశాభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం వాళ్ళు పాటు పెడితే బాగుంటుంది.